శ్రీ మాత్రే నమః అందరికీ నమస్కారం అండి. నేను మిస్ వన్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 2023వ సంవత్సరంలో మే నెలలో వివాహానికి గృహప్రవేశానికి అన్నప్రాసన అక్షాభ్యాసం నామకరణానికి ఎప్పుడెప్పుడు ఏ రోజుల్లో శుభముహూర్తాలు శుభతిథులు ఉన్నాయి పండుగలు సెలవుదినాల గురించి అలాగే ఒక్కొక్క రోజు తిథి వారం నక్షత్రం దాని ప్రత్యేకత గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకున్నారంటే నేను ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మే నెల స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృత్నామ సంవత్సరం వైశాఖ శుద్ధ ఏకాదశి మొదలు జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి వరకు ఉంటుంది. ముందుగా మే 1వ తేదీ సోమవారం, ఈ రోజున తిథి ఏకాదశి తిథి, నక్షత్రం పుబ్బ నక్షత్రం. ఈ రోజున వ్యవసాయం చేసుకోవడానికి ఆపరేషన్స్కి పెళ్లి చూపులకు మంచి రోజండి. అలాగే ఈ రోజున మతత్రయ ఏకాదశి, దీనినే ధనయ ఏకాదశి మోహిని ఏకాదశి అని కూడా అంటారు. అలాగే అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడేని కూడా ఈరోజే జరుపుకుంటాము. అలాగే అన్నవరంలో సత్యదేవుని కళ్యాణం కూడా ఇదే రోజు జరుపుతారు. మే 2వ తేదీ మంగళవారం, ఈ రోజున తిథి ద్వాదశి తిథి, నక్షత్రం ఉత్తర నక్షత్రం. ఈ రోజున ఆపరేషన్స్ చేయించుకోవడానికి మంచి రోజండి. ఈ రోజున పరశురామ ద్వాదశి, అలాగే కూర్మ జయంతి కూడా ఇదే రోజు. మే 3వ తేదీ బుధవారం, ఈ రోజున తిథి త్రయోదశి, నక్షత్రం హస్తా నక్షత్రం. ఈ రోజున గృహప్రవేశానికి గృహారంభాలకి అక్షాభ్యాసం చేసుకోవడానికి అన్నప్రాసనకు నామకరణానికి రిజిస్ట్రేషన్లకు వాహన వ్యాపార ప్రారంభాలకి పెళ్లి చూపులకి నిశ్చయతాంబూలాలకి బోరింగులు వేసుకోవడానికి మంచి రోజండి. అలాగే ఈ రోజున ప్రదోష వ్రతాన్ని జరుపుకుంటారు. మే 4వ తేదీ గురువారం, ఈ రోజున తిథి చతుర్దశి తిథి, నక్షత్రం చిత్తా నక్షత్రం అండి. ఈ రోజున వివాహానికి గృహప్రవేశానికి గృహారంభానికి అక్షాభ్యాసం చేసుకోవడానికి నామకరణం చేసుకోవడానికి వ్యవసాయ వ్యాపార ప్రారంభాలకు నిశ్చయతాంబూలాలకు దేవతా విగ్రహ ప్రతిష్టలకు మంచి రోజండి. అలాగే ఈ రోజున నృసింహ జయంతి, ఆది శంకరాచార్యుల వారి కైలాస గమనం జరుపుకుంటారు. మే 5వ తేదీ శుక్రవారం, ఈ రోజున తిథి పూర్ణిమ, నక్షత్రం స్వాతి నక్షత్రం. ఈ రోజున వివాహం చేసుకోవటానికి గృహప్రవేశానికి గృహారంభాలకి అక్షాభ్యాసం చేసుకోవటానికి దేవతా విగ్రహ ప్రతిష్టలకు నామకరణానికి రిజిస్ట్రేషన్లకు వ్యాపార వాహన ప్రారంభాలకు నిశ్చయతాంబూలాలకు ఈరోజు మంచి రోజండి. ఈ రోజున వైశాఖ పౌర్ణమి, దీనినే మహావిశాఖి, బుద్ధ పౌర్ణమి, వ్యాస పౌర్ణమి అని కూడా అంటారండి. అలాగే ఈ రోజున డొల్లు కత్తెర అనేది ప్రారంభమవుతుంది, ఉదయం 6:24 ప్రారంభమవుతుంది. మే 6వ తేదీ శనివారం, ఈ రోజున తిథి బహుళ పాడ్యమి తిథి, నక్షత్రం విశాఖ నక్షత్రం అండి. ఈ రోజున సాధారణ పనులకు మాత్రమే అనుకూలంగా ఉంటుంది, అంటే ఆపరేషన్స్ చేయించుకోవడానికి అనుకూలంగా ఉంటుందండి. ఈ రోజున నారద జయంతి, జగిత్యాల శ్రీ వేణుగోపాల స్వామివారి బ్రహ్మోత్సవాలు సమాప్తం. మే 7వ తేదీ ఆదివారం, ఈ రోజున తిథి విద్యాతిథి, నక్షత్రం అనురాధ నక్షత్రం అండి. ఈ రోజున వివాహం చేసుకోవటానికి అక్షాభ్యాసం చేసుకోవడానికి నామకరణానికి దేవతా విగ్రహ ప్రతిష్టలకు ఉపనయనం చేసుకోవడానికి వాహన వ్యాపార ప్రారంభాలకి నిశ్చయతాంబూలాలకి మంచి రోజండి. ఈ రోజున అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతి, అలాగే ప్రపంచ నవ్వుల దినోత్సవం. మే 8వ తేదీ సోమవారం, ఈ రోజున తిథి తదియాతిథి, నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం అండి. ఈ రోజున చెవులు కుట్టించుకోవడానికి సాధారణ పనులకు వ్యాపార ప్రారంభాలకి మంచి రోజు. ఈ రోజున అన్ని సంకటాలను తొలగించే సంకష్టహర చతుర్థి, అలాగే ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం. మే 9వ తేదీ మంగళవారం, ఈ రోజున తిథి చవితి తిథి, నక్షత్రం మూలా నక్షత్రం అండి. ఈ రోజున సాధారణ పనులు చేసుకోవటానికి ఆపరేషన్స్ చేయించుకోవటానికి మంచి రోజు. ఈ రోజున రవీంద్రనాథ్ ఠాగూర్ గారి జయంతి. మే 10వ తేదీ బుధవారం, ఈ రోజున తిథి పంచమి తిథి, నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం అండి. ఈ రోజున ఉపనయనానికి, వ్యాపారం చేసుకోవటానికి, వ్యవసాయ ప్రారంభానికి, పెళ్లి చూపులకు, సాధారణ పనులకు, వివాహం చేసుకోవటానికి, గృహప్రవేశానికి, గృహారంభాలకు కూడా మంచి రోజండి.
మే 11వ తేదీ గురువారం. ఈరోజున తిథి షష్ఠి తిథి. నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం అండి. ఈ రోజున వివాహం చేసుకోవడానికి, ఉపనయనం చేసుకోవడానికి, అక్షాభ్యాసానికి, నామకరణం చేసుకోవడానికి, అన్నప్రాసనకు, గర్భధానానికి ఈరోజు మంచి రోజు అండి. అలాగే ఈ రోజున డొల్లె కత్తెర అనేది సమాప్తమవుతుంది, నిజకత్తెర అనేది ప్రారంభమవుతుంది తెల్లవారుజాము 4:11 అలాగే కృత్తికా కార్తి కూడా తెల్లవారుజాము 4:11 ప్రారంభమవుతుంది. మే 12వ తేదీ శుక్రవారం. ఈ రోజున తిథి సప్తమి తిథి. నక్షత్రం శ్రవణ నక్షత్రం అండి. ఈ రోజున వ్యాపార వాహన ప్రారంభాలకి, పెళ్లి చూపులకు, నిశ్చయతాంబూలాలకు, వివాహం చేసుకోవడానికి మంచి రోజు. మే 13వ తేదీ శనివారం. ఈ రోజున తిథి అష్టమి తిథి. నక్షత్రం ధనిష్ఠ నక్షత్రం అండి. ఈ రోజున వివాహం చేసుకోవడానికి, ఉపనయనానికి, అక్షాభ్యాసానికి, నామకరణానికి, గర్భధానానికి మంచి రోజు. మే 14వ తేదీ ఆదివారం. ఈ రోజున తిథి నవమి తిథి. నక్షత్రం శతభిష నక్షత్రం అండి. ఈ రోజున సాధారణ పనులకు, వ్యవసాయ పనులకు, గర్భధానానికి మంచి రోజు. ఈ రోజున హనుమ జయంతి, మదర్స్ డేని కూడా ఇదే రోజు జరుపుకుంటామండి. మే 15వ తేదీ సోమవారం. ఈ రోజున తిథి బహుళ ఏకాదశి తిథి. నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం అండి. ఈ రోజున సాధారణ పనులకి, గర్భధానానికి మంచి రోజు. అలాగే ఈ రోజున మతత్రయ ఏకాదశి, దీనినే అపరేకాదశి అని కూడా అంటారండి. ఈ రోజున వృషభ సంక్రమణం పగలు 3:17 ప్రవేశిస్తుంది. మే 16వ తేదీ మంగళవారం. ఈ రోజున తిథి ద్వాదశి తిథి. నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం అండి. ఈ రోజున ఎటువంటి శుభముహూర్తాలు కానీ, పండుగలు కానీ లేవు. మే 17వ తేదీ బుధవారం. ఈ రోజున తిథి త్రయోదశి తిథి. నక్షత్రం రేవతి నక్షత్రం అండి. ఈరోజు కూడా ఎటువంటి శుభముహూర్తాలు అనేవి లేదు. ఈ రోజున ప్రదోష వ్రతాన్ని జరుపుకుంటారు. మే 18వ తేదీ గురువారం. ఈ రోజున తిథి చతుర్దశి తిథి. నక్షత్రం అశ్విని నక్షత్రం అండి. ఈరోజు కూడా ఎటువంటి శుభముహూర్తాలు అనేవి లేవు. ఈ రోజున మాస శివరాత్రి. మే 19వ తేదీ శుక్రవారం. ఈ రోజున తిథి అమావాస్య. నక్షత్రం భరణి నక్షత్రం అండి. ఈరోజు కూడా ఎటువంటి శుభముహూర్తాలు అనేవి లేవు. ఈ రోజున సర్వేశాం అమావాస్య. అలాగే మే 20వ తేదీ శనివారం. ఈ రోజున తిథి శుక్లపక్ష పాడ్యమి తిథి. నక్షత్రం కృత్తికా నక్షత్రం అండి. ఈ రోజున కూడా ఎటువంటి శుభముహూర్తాలు అనేవి లేవు. ఈ రోజున జ్యేష్ఠ మాసం అనేది ప్రారంభమవుతుంది. అలాగే గ్రీష్మ ఋతువు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. మే 21వ తేదీ ఆదివారం. ఈ రోజున తిథి విద్యాతిథి. నక్షత్రం రోహిణి నక్షత్రం అండి. ఈ రోజున వివాహానికి, గర్భధానానికి మంచి రోజు. ఈ రోజున బౌద్ధ కల్కి జయంతి. అలాగే చంద్రదర్శనం. మే 22వ తేదీ సోమవారం. ఈ రోజున తిథి తదియాతిథి. నక్షత్రం మృగశిరా నక్షత్రం అండి. ఈ రోజున ఉపనయనానికి, అక్షాభ్యాసానికి, నామకరణానికి, సాధారణ పనులకు మంచి రోజు. ఈ రోజున రంభ తృతీయ, మహారాణా ప్రతాప్ గారి జయంతి. మే 23వ తేదీ మంగళవారం. ఈ రోజున తిథి చవితి తిథి. నక్షత్రం ఆర్ద్రా నక్షత్రం అండి. ఈ రోజున ఆపరేషన్స్ చేయించుకోవడానికి మంచి రోజు. మే 24వ తేదీ బుధవారం. ఈ రోజున తిథి పంచమి తిథి. నక్షత్రం పునర్వసు నక్షత్రం అండి. ఈ రోజున వ్యాపార వాహన ప్రారంభాలకు, భూ రిజిస్ట్రేషన్లకు, గర్భధానానికి మంచి రోజు. మే 25వ తేదీ గురువారం. ఈ రోజున తిథి షష్ఠి తిథి. నక్షత్రం పుష్యమి నక్షత్రం అండి. ఈ రోజున ఉపనయనానికి, అక్షాభ్యాసం చేసుకోవడానికి, నామకరణానికి, అన్నప్రాసనకు, వ్యాపార వాహన ప్రారంభాలకు, రిజిస్ట్రేషన్లకి, పెళ్లి చూపులకు మంచి రోజు అండి. ఈ రోజు నుంచే రోహిణి కార్త అనేది ప్రారంభమవుతుంది 1:36. మే 26వ తేదీ శుక్రవారం. ఈ రోజున తిథి సప్తమి తిథి. నక్షత్రం ఆశ్లేష నక్షత్రం అండి. ఈ రోజున వివాహం చేసుకోవడానికి, గర్భధానానికి, గృహప్రవేశానికి, గృహారంభాలకి, బోరింగులు వేసుకోవడానికి మంచి రోజు. ఈ రోజున చిమటం అమ్మవారి ఆరాధన. మే 27వ తేదీ శనివారం. ఈ రోజున తిథి అష్టమి తిథి. నక్షత్రం మఘానక్షత్రం అండి. ఈ రోజున సాధారణ పనులు చేసుకోవడానికి, వివాహానికి, గృహప్రవేశానికి, వ్యవసాయ పనులకు, బోరింగులు వేసుకోవటానికి మంచి రోజు. ఈ రోజున నెహ్రూ గారి వర్ధంతి. మే 28వ తేదీ ఆదివారం. ఈ రోజున తిథి అష్టమి తిథి. నక్షత్రం పుబ్బా నక్షత్రం అండి. ఈ రోజున వ్యవసాయ పనులకు, బోరింగులు వేసుకోవటానికి, పెళ్లి చూపులకు, గర్భధానానికి, వివాహానికి, గృహప్రవేశానికి, గృహారంభానికి మంచి రోజు అండి. ఈ రోజున ఎన్టీ రామారావు గారి జయంతి. మే 29వ తేదీ సోమవారం. ఈ రోజున తిథి నవమి తిథి. నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం అండి. ఈ రోజున సాధారణ పనులు చేసుకోవడానికి, రిజిస్ట్రేషన్స్కి, వాహన ప్రారంభాలకి, గృహప్రవేశాలకి మంచి రోజు. ఈ రోజున నిజకత్తెరి, లేదా దీన్నే వాస్తు కత్తెరి అని కూడా అంటారండి.
ఇది పగలు 1 గంట 21 నిమిషాల వరకు ఉంటుంది. మే 30వ తేదీ మంగళవారం. ఈ రోజున తిది దశమి తిది నక్షత్రం హస్త నక్షత్రం అండి. ఈ రోజున ఆపరేషన్స్ చేయించుకోవడానికి మంచి రోజు. ఈ రోజున దశ పాపహర దశమి. మే 31వ తేదీ బుధవారం. ఈ రోజున తిది ఏకాదశి తిది నక్షత్రం చిత్తా నక్షత్రం అండి. ఈ రోజున వివాహానికి ఉపనయనానికి దేవతా విగ్రహ ప్రతిష్టలకి వాహన వ్యాపార ప్రారంభానికి నిశ్చయతాంబూలాలకి గర్భాధానానికి బోరింగులు వేసుకోవటానికి రిజిస్ట్రేషన్లకి మంచి రోజండి. ఈ రోజున మతత్రయ ఏకాదశి, దీనినే నిజ్జల ఏకాదశి లేదా త్రివిక్రమ ఏకాదశి అని కూడా అంటారు. అలాగే ఈ రోజున శ్రీకూర్మ జయంతి, పొగాకు వ్యతిరేక దినోత్సవం కూడా ఇదే రోజు. సో ఇదండి ఇవాళ వీడియో. 2023వ సంవత్సరంలో మే నెలలో శుభముహూర్తాలు ఎప్పుడిప్పుడు ఏ తేదీల్లో ఉన్నాయి, పండుగలు సెలవు దినాల గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో అన్ని వివరాలు అయితే తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్.